హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డూని టేస్టీ టేస్టీగా క్రంచీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి అందులో ఖర్జూరపండు మూడు కప్పుల వరకు ఇత్తనాలు తీసేసిన ఖర్జూర పండును తీసుకున్నాను ఇది మొత్తం ఒకేసారి ఆడించలేదు ఒక్కొక్క కప్పుగా ఇలా మెత్తగా ఆడించుకున్నాను లేదు అంటే మీరు రోటి కింద వేసి దంచుకున్నా పర్లేదు ఇలా మెత్తగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ గసాలాని యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద వన్ మినిట్ పాటు ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం ఒక కప్పు గోడంబి ఒక కప్పుని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల ఇవి లోపలి వరకు బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది లడ్డుకి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి పంకిన్ సీడ్స్ త్రీ టేబుల్ స్పూను త్రీ టేబుల్ స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా యాడ్ చేసి ఇవి కూడా ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద అన్నీ కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కలిపి ఇంకొక ఫైవ్ మినిట్స్ మొత్తం టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత మంచి కలర్ అనేది వచ్చాయి ఇప్పుడు ఇందులోనికి గిటక కొబ్బరిని త్రీ టేబుల్ స్పూన్ వరకు తురిమిండేది తీసుకోవాలి తర్వాత కట్ చేసిండే ద్రాక్షని త్రీ టేబుల్ స్పూను ఇలాచీ పొడి హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఒక ప్లేట్లోకి వీటన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసేయాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము మిక్సీ ఖర్జూర పండు ఉంది కదా దానిని ఈ ప్యాన్లో యాడ్ చేసి సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోవాలి అలా సిమ్లో పెట్టుకొని మనము ఈ మొత్తం బెల్లం పాకం ఎలా అయితే అవుతుందో అలా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి ఆ విధంగా మెత్తగా అయ్యే వరకు మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయిన తరువాత ఇలా చూడండి ఎంత మెత్తగా అయిందో మనం ఎంత మెత్తగా ఆడించుకుంటామో అంత మెత్తగా అనేది మనం హీట్ చేసే కొద్దీ అవుతుంది ఇప్పుడు ఇందులోనికి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా వాటిని ఇందులోనికి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే స్టవ్ ఆన్లోనే పెట్టుకొని మనము సిమ్లో పెట్టుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవడం వల్ల బాగా మిక్స్ అవుతుంది ఈ డ్రై ఫ్రూట్ అంతా ఈ పాకంలోకి పాకం అంటే అదేనండి ఖర్జూర పండు దాంట్లోకి ఇదంతా మిక్స్ అవుతుంది కొద్దిగా గసాలాన్ని ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నట్లే అంటే మనం లడ్డూ కట్టడానికి రావాలి అలా వచ్చే వరకు కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనము లడ్డు కట్టుకుందాం ఈ విధంగా లడ్డు అనేది మనకు కావలసిన సైజులో లడ్డు అనేది ప్రిపేర్ చేసుకొని ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా రౌండ్గా చేసుకున్నాము అంటే నొన్నగా చాలా పర్ఫెక్ట్గా లడ్డు అనేది రెడీ అవుతుంది ఇప్పుడు గసాలలో డిప్ చేసి మనము ఈ లడ్డూని రెడీ చేసుకోవడమే వీటిని మనము బయట అయితే టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అస్సలు స్మెల్ అనేది రావు ఫ్రిడ్జ్లో అయితే ఇంకా బెటర్ ఎక్కువ రోజులు అనేది స్టోర్ ఉంటాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా మన డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోయిందో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ యర్ నెక్స్ట్ వీడియో బై బై కీప్స్ స్మైలింగ్